Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Dhyaye Hrutpadma Madhye Sukakulapathitam Shranvatim Shyamagatrim Nyastaikangrim Saroje Sesisakaladharam Vallakim Vadayantim Kalhara Badhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakut Pasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakut Pasifalam Sri Mahaganadhipatiye Namaha Shri Mahatripura Sundariye Namaha Shri Ramachandra Parabrahmane Namaha Shri Gurubhyo Namaha ఈ శ్రీమద్ రామాయణ వైశిష్ట్యంలో అనేక అంశాలను గురించి ప్రత్యేకంగా అప్పటి కాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే అప్పటి సమకాలీన ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి సమగ్రమైనటువంటి స్వరూపంలో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో అలాగే అంతకు ముందున్నటువంటి జరిగినటువంటి విషయాలు వాటికి వీటికి ఉండేటటువంటి తారతమ్యాలు అలాగే మన సమకాలీన ప్రపంచంలో అంటే మన జీవన రామాయణంలో ఉండేటటువంటి అనేక అంశాలను గురించి దీంట్లో వివిధమైనటువంటి రీతులలో మనం ప్రస్తావిస్తూ అలా సాగిపోతున్నాం ఇక్కడ ప్రస్తుతంలో మనం చెప్పుకునేటటువంటి అంశాలన్నీ కూడా అద్భుత రామాయణానికి సంబంధించినటువంటి విషయాలకు దగ్గరగా ఉండేటటువంటివి అంటే వాల్మీకి కృతమైనటువంటి అద్భుత రామాయణం అనేటటువంటిది కూడా ఒకటి ఉంది ఆ అద్భుత రామాయణానికి సంబంధించినటువంటి విషయాలలో శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు హనుమంతుల వారికి అంటే పరమేశ్వర స్వరూపుడైనటువంటి హనుమంతుల వారికి చేసినటువంటి ఉపదేశాలన్నిటినీ గురించి మనం తెలుసుకుంటూ అందులో ప్రత్యేకంగా సాంఖ్య తత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాం అలాగే ఆత్మస్వరూపం యొక్క స్థితుల్ని గురించి కూడా తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు సాక్షాత్తు భగవంతుడు మహావిష్ణు యొక్క స్వరూపం కాబట్టి అటువంటి ఆయన చేసినటువంటి విషయాలన్నిటినీ కూడా సమగ్రమైనటువంటి స్వరూపంలో హనుమంతుల వారు తెలుసుకోవడం అనేటటువంటిది ఈయన సాక్షాత్తు భగవంతుడు మహేశ్వర స్వరూపుడు ప్రాణస్వరూపుడు ఈయన సప్రాణస్సమహేశ్వర అని చెప్పి చెప్పినటువంటి దాంట్లో ఆ మహేశ్వరుని యొక్క అంశ కాబట్టి ఈయన కూడా ప్రాణస్వరూపుడే అటువంటి ఈయన అంటే కాకుండా మన రాబోయేటటువంటి కాలానికి బ్రహ్మగారు కూడా సృష్టికర్త అవుతాడు కూడా అది శ్రీరామచంద్రుల వారు మహావిష్ణువు కోలోకవాసి అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడే ఆ మహావిష్ణువే ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ శ్రీరామచంద్రుడిగా అవతరించి ఆయనకు వరం ఇవ్వడం వలన ఆ వరప్రభావం చేత ఆయన వరప్రదానం చేస్తే ఆ వరం యొక్క ప్రభావం చేత ఈయన మన భవిష్యత్ కాలంలో బ్రహ్మగా మనకి అవతరించబోతున్నారు అయితే అటువంటి ఈ మహానుభావుడైనటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి ఆ విజ్ఞాన స్వరూపుడుగా ఉండేటటువంటి ఈ ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారు ఆయన జ్ఞానస్వరూపుడు విజ్ఞానస్వరూపుడు ఈ సమస్త ప్రపంచానికి కూడా ఆయన స్వరూపమే అటువంటి మహానుభావుడు ధర్మస్వరూపుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పబడడం వల్ల సాక్షాత్తు మూర్తి భవించిన యొక్క ధర్మస్వరూపుడు ఆయన చేస్తున్నటువంటి ఉపదేశాలను దాంట్లో మధ్య మధ్యలో మన అవాంతరమైనటువంటి విషయాలను కూడా జోడించుకొని ఆ తత్వాన్ని కరెక్ట్గా
దాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా తెలుసుకోవడం కోసం అనేటటువంటి ఒక ప్రయత్నంలో మనం సాగిపోతున్నాం. గడచినంత వరకు కూడా చతుర్ముఖ బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి విధి విధానాలు, అలాగే ఈ రచనా చమత్కృతి ఇదంతా కూడా గణేశ పురాణంగా ఆధారం చేసుకుని శ్రీ మహాగణపతికి ఉన్నటువంటి 7 కోట్ల మంత్రాలలో ఈ సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను చతుర్ముఖుడైనటువంటి ఆ హిరణ్య గర్భుడికి, అంటే మనకి ప్రస్తుత కాలంలో 50 సంవత్సరాల నుండి 51వ సంవత్సరం నడుస్తున్నటువంటి ఆ బ్రహ్మగారికి మహాగణపతి స్వయంగా ఉపదేశం చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత ఆ మహాగణపతి యొక్క కృపాకటాక్ష వీక్షణాల వలన ఆయన యొక్క అవ్యాజమైనటువంటి కరుణ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం చేత ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి రచన మొత్తం విధానాన్నంతని కూడా ఆయన చేయడం సంభవించింది. అయితే మనం చెప్పుకున్నాం ఈ బ్రహ్మగారు చేసినటువంటి సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు, కానీ కాలానికి అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటి ఒకే ఒక్క విషయం. దాని యొక్క తారతమ్యాలను మనం తెలుసుకొని ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు అనేటటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకుంటున్నాం. కారణం ఏమిటంటే సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. అలాగే వైద్యశాస్త్రం చెప్పేటటువంటి విధానంలో కూడా పనికిరానిటువంటి వస్తువు, ఔషధానికి పనికిరాని వస్తువు అంటూ సృష్టిలో లేదు. కాకపోతే దాని యొక్క వినియోగం అవసరానవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకి వైద్యశాస్త్రంలో కూడా చెప్పబడినటువంటి విషయాలలో అనేక రకాలైనటువంటి ఔషధీ భస్మలని, ఔషధుల తాలూక చూర్ణాలని, అలాగే బంగారం, వెండి, రాగి ఇత్యాదులన్నింటినీ కూడా భస్మ చేసేటటువంటి విధానాలని, వాటి యొక్క ప్రభావాలని, వాటి యొక్క స్వరూప స్వభావాలన్నింటినీ కూడా చరకం, సుశృతం, వాగ్భటం ఇత్యాది గ్రంథాలలో అనేక చోట్ల వాటిని గురించి పేర్కొనడం జరిగింది. అయితే వాటన్నిటినీ కూడా అన్నిటికీ అన్ని వస్తువులు కూడా మందుగా ఉపయోగపడవు. జబ్బు చేసినప్పుడు దానికి సంబంధించినంత వరకు ఏదైతే యోగ్యమో ఆ యోగ్యమైనటువంటి విధానంలోనే ఆ మందుని వాడవలసినటువంటి అవసరం ఉంది. అంటే గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చాయనుకోండి, అప్పుడు వైద్యశాస్త్రం తాలూక నియమం ప్రకారం బంగారం భస్మ కనుక వాడినట్లయితే ఆ గుండె జబ్బులన్నీ నయమైపోతాయని సిద్ధాంతం. రక్తానికి సంబంధించినటువంటి జబ్బులు కనుక ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని నయం చేయాలంటే లోహాది భస్మలను, లోహ భస్మ అంటే మనం చెప్పుకునేటటువంటి ఆయాసం, అంటే కాలాయాసం అనేటటువంటి చెప్పబడేటువంటి ఒక రకమైనటువంటి ఇనుము, ఆ ఇనుముని భస్మ చేసి దాన్ని శరీరంలో వాడుకునేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అది. అలాగే ప్రస్తుతంలో ఉండేటటువంటి వైద్య విధానం ప్రకారం కూడా, వాళ్ళ విజ్ఞాన ప్రకారం కూడా, శరీరంలో ఉండేటువంటి రక్తధాతువుకి వచ్చేటువంటి క్షీణతల్ని, ఆ రక్తధాతువుల్లో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించడం కోసమని ఐరన్ కంటెంట్ తగ్గింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఐరన్ కంటెంట్ పెరిగేటటువంటి టాబ్లెట్స్ కానీ, దానికి సంబంధించిన ఔషధాలని కానీ వాడేటటువంటి విధానం మనకి ప్రస్తుత కాలంలో కూడా అలవాటులో ఉంది. అయితే ఆ భస్మల్ని చేసి వాడేటటువంటి విధానం ఏదైతే ఉంటే సమగ్రమైన స్వరూపం తెలిసిన వాడు వాడితేనే దానికి ప్రయోజనం. లేకపోతే ఆ భస్మ సక్రమంగా కానటువంటి భస్మను కనుక వాడినట్లయితే శరీరం పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, లోపల అనేక రకాల పుళ్ళు తయారవుతాయి. అందుకోసం భస్మల్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడవలసినటువంటి అవసరం ఉంది. తద్విద్య విజ్ఞానం పరిపూర్తిగా ఉండేటటువంటి వాడు చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్లనే సక్రమైనటువంటి ప్రయోజనం ఈడేరుతుంది. ఇది శాస్త్రీయం. అయితే కాకపోతే గుండె జబ్బుకి వచ్చినప్పుడు దానికి లోహ భస్మ వాడకూడదు, అలాగే రక్తధాతువు కనుక క్షీణించినట్లయితే దానికి బంగార భస్మ వాడకూడదు. అంటే
వాడకూడదని చెప్పి చెప్పన్నాం కదా అని. అక్కడ బంగారం పనికిరాందని కాదు, అలాగే ఇక్కడ లోహం అనేటువంటిది పనికిరానిది అని కాదు. ఎందుకంటే అక్కడ దాని యొక్క అవసరం లేదు. అలాగే శస్త్రాస్త్ర విజ్ఞానాదుల వగారాలు కనుక తెలుసుకున్నప్పుడు కూడా మనకి దాంట్లో ఈ రకమైన లక్షణం మనకి అర్థమవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఆగ్నేయాస్త్రం ఉంది, ఆగ్నేయాస్త్రం కనుక ఉన్నట్లయితే దాని మీద వాయువ్యాస్త్ర ప్రయోగం చేయకూడదు. అలా కనుక చేసినట్లయితే ఆ అగ్నితాలూక శిఖలు ఇంకా పెరిగిపోతాయి, అనేక రకాలంటే ఇబ్బందులు వస్తాయి. దాని మీద ఐంద్రాస్త్రాన్ని ప్రయోగం చేయకూడదు, లేదా బ్రహ్మాస్త్రాదుల వగరాలు కూడా ప్రయోగం చేయకూడదు. దానికి చేయవలసిందల్లా ఏమిటంటే ఆగ్నేయాస్త్రానికి వారణాస్త్ర ప్రయోగం మాత్రమే చేయాలి. ఆ వారణాస్త్రం అనేటటువంటిది కనుక అయితే దాన్ని ఉద్ధూతం చేయడం కోసం చెప్పి ఏం చేయాలంటే దానికి వాయువ్యాస్త్ర ప్రయోగం చేయాలి. అలాగే వాయువ్యాస్త్ర ప్రయోగం చేసినప్పుడు దాన్ని స్తంభింపచేయడం కోసం చెప్పి పర్వతాస్త్ర ప్రయోగం చేయాలి. అటువంటి పర్వతాస్త్ర ప్రయోగం చేసినటువంటి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం చెప్పేసి ఐంద్రాస్త్ర ప్రయోగం చేయాలి. అలాగే ఈ ఐంద్రాస్త్రానికి సౌరాస్త్రమని, సౌరాస్త్రానికి ఐంద్రాస్త్రమని పరస్పరం దాని యొక్క శక్తి సామర్థ్యాలు రెండు సమమైన స్థితుల్లో ఉండడం అనేది సంభవించింది. దానికి గల కారణం కూడా ఏంటంటే వేదంలో కూడా ఇంద్రుని గురించి చెప్పిన చోటంతా కూడా సూర్యుడిని కూడా ఇంద్రతుల్యుడుగాను ఇంద్రుడితో సమానుడు ఇంద్రుడే అని కూడా కొన్ని కొన్ని చోట్ల చెప్పడం సంభవించింది. అందువలన వీటిలన్నిటికీ సమమైనటువంటి స్థితిలో ఉండటం వల్ల తత్తుల్యమైనటువంటి దాంతో దాన్ని నిర్వీర్యం చేయడం అనేది సంభవం చేయాలి. కానీ తదధికమైనటువంటిది కనుక వచ్చినట్లయితే ఆ మిగిలినటువంటి పదార్థం ఎటువంటి సంఘటనలు తయారు చేస్తుందో తెలియదు. అందుకోసమని తద్విద్య విజ్ఞానం అనేటువంటిది పరిపూర్తిగా ఉండేటటువంటి వాడు చెప్పిందే విశేషం. అలా కాకుండా విజ్ఞానరహితంగా ఏదో కల్పుకుని చెప్పేటటువంటి విధానం ఉండకూడదు. అటువంటి వాళ్ళందరికీ కూడా, అలా చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇక్కట్లు వాళ్ళు పొందటమే కాకుండా శ్రోతలు కూడా దాని యొక్క ప్రభావం చేత, అలాగే దర్శకులు కూడా దాని యొక్క ప్రభావం చేత, ప్రేక్షకులు కూడా దాని యొక్క ప్రభావం చేత ఇబ్బందులు పడతారు. ఇదంతా కూడా శాస్త్రీయ విధానంలోనే జరగవలసినటువంటి అవసరం ఉంది. అందువలన బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి దాంట్లో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. కానీ అది మనకి కాలికంగా ఎంతవరకు పనికొస్తుంది అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మాత్రమే పరిగ్రాహ్యం. ఎందుకంటే దాని అవసరం అక్కడే ఉంది కాబట్టి. ఉదాహరణకి చిన్న శిశువు ఉంటాడు, మనం అందరం కూడా పంచభక్ష ప్రమాణాలన్నీ కూడా భక్షిస్తాం. కానీ ఆ శిశువుకి ఒక 6 మాసాలు, 8 మాసాలు, లేదా 10 మాసాలు, లేదా 9 మాసాలు, 7 మాసాలు, 11 మాసాలు ఆడపిల్లలకైతే, అంటే ఇక్కడ ఏంటంటే జ్యోతిషాస్త్ర విధానాన్ని అనుసరించి దానికి వాళ్ళ యొక్క శరీరం యొక్క ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నప్రాసన అనేటటువంటిది చేసేటటువంటి విధానం కూడా, అంటే మనకి చెప్పబడేటటువంటి అనేక సంస్కారాదులు ఏవైతే ఉన్నాయో, మనిషి పుట్టిన తర్వాత మరణించేంత వరకు చెప్పబడేటటువంటి పంచదశ సంస్కారాదులు వగేరాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో అన్నప్రాసన అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. అయితే ఈ అన్నప్రాసన అనేటటువంటి దానికి చేసేటప్పుడు దానికి వయపరిమితి కొంత ఉంది. ఎప్పుడు పెడితే అప్పుడు చేయడానికి వీలు లేదు, ఏం పెడితే అది తినిపించడానికి కూడా వీలు లేదు. దానికి గల కారణాలు ఏమిటంటే ఆ శరీరం తట్టుకోగలిగేటువంటి స్థితి ఉండదు కాబట్టి. అందుకోసమని బాల్యంలో ఉండేటటువంటి ఆ చిన్న పిల్లకో పిల్లవాడికో 6 మాసాలు, 8 మాసాలు, 10 మాసాలు, 12 మాసాలు, అంటే 6వ మాసం, 8వ మాసం, 10వ మాసం, 12వ మాసం, ఇది పురుషుడు కనుక అయినట్లయితే, దానికి బిడ్డ పురుషుడు కనుక అయినట్లయితే అప్పుడు అన్నప్రాసన కాలం అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అలాగే స్త్రీ విషయం కనుక అయినట్లయితే, అమ్మాయి కనుక పుట్టినట్లయితే ఆ అమ్మాయికి 7వ మాసంలోను, 9వ మాసంలోను, 11వ మాసంలో మాత్రమే చేయాలి. ఒకవేళ ఆ సంవత్సరంలో కనుక కుదరకపోయినట్లయితే 2వ సంవత్సరాన్ని వదిలిపెట్టి 3వ సంవత్సరంలో చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు కూడా మాసాలు ఇలాగే లెక్క పెట్టవలసి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఎందుకని ఇలా చెప్పబడ్డాయి అనేటువంటి దానికి వైద్య శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఉండే సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని వాళ్ళు పూర్వజులైనటువంటి మహర్షులందరూ కూడా, అంటే వశిష్ఠాది మహర్షులు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా, ఈ లోకపాలకులు వీళ్ళందరూ కూడా వాటిలన్నిటినీ కూడా ఆయుర్వేదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని
వీటిలన్నింటి నిర్ధారణలు చేశారు. ఈ శరీరం యొక్క పోషణ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పోషణ ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఈ శరీరం సమగ్రమైనటువంటి స్వరూపాన్ని, పటిష్టమైనటువంటి స్థితిని సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక భావన చేత వీటిలన్నింటినీ కూడా ఆ జ్యోతిషాస్త్ర విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఏ నక్షత్రాలలో, ఏ ఏ లగ్నాలలో, ఏ ఏ ముహూర్తాలలో ఎలా చేయాలనే దాని గురించి సవిస్తరమైనటువంటి విధానంలో దానికి స్కంధత్రయాత్మకమైనటువంటి జ్యోతిషంలో ప్రత్యేకించి ముహూర్త భాగ ఏదైతే ఉంటుందో దాంట్లో చెప్పబడింది. దాన్నే సిద్ధాంత భాగ, సంహితాభాగ, హోరాభాగుల సంహితాభాగ అని చెప్పి చెప్తారు. ఆ సంహితాభాగులు ఈ విషయాలన్నీ కూడా సమగ్రంగా రూపుదిద్దుకొని ఉన్నాయి. వాటిని అనుసరించి దాని యొక్క ప్రయోజనాన్ని సంపాదించుకోవాలి. ఆ అన్నప్రాసన చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే మధురాన్నాన్ని ముందు చూపిస్తారు. అంటే అన్నం అంతా పెట్టరు, అంటే పరమాన్నం ఏదైతే ఉంటుందో ఆ పరమేశ్వరుడికి నివేదన చేసినట్టు ఆ పరమాన్నాన్ని కొంచెం అలా తీసి నాలికి అలా రా అలా ఊరికే రాస్తారంతే. ఆ రాసిన తర్వాత అలా దాన్ని అనుసరించి అన్నప్రాసన కార్యక్రమం అంతా నడిచిపోతుంది. ఆ తర్వాత నెమ్మది 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 నెమ్మదిగా కొంచెం కొంచెం ఏర్పాటు చేసిన తర్వాత శుభ్రంగా కుంభాలు తినేంత స్థాయికి మనిషి పెరగడం అనేది సంభవిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ క్షీణత వచ్చేటప్పుడు తగ్గిపోతుంది. చిట్ట చివరికి మళ్ళీ అన్నప్రాసన కాలం ఏదైతే ఉంటో ఆ కాలం వచ్చేటటువంటి స్థితిలో ఏదైతే పరిగ్రహణం అవుతుందో అలాగే చివరికి కొంచెం తినడం, ఆ తిన్న తర్వాత కన్ను మూయడం, వెళ్ళిపోవడం. అంటే సృష్టికి ప్రారంభం ఎలా ఉందో సృష్టి యొక్క అంతం ఎలా ఉందంటే ఆ రెండు సమాన స్థితుల్లో ఏదైతే ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఈ పూర్ణమైనటువంటి మనిషి యొక్క స్వరూపంలో, మనిషి యొక్క జీవన కాలంలో ఇలాగా ఈ రకమైనటువంటి విధి విధానంలో ఈ రచనా చమత్కృతి అనేటువంటి బ్రహ్మగారు చేసినటువంటి రచనా చమత్కృతి ఏదైతే ఉంటుందో ఆ చమత్కృతిలో పనికి వచ్చే వస్తువు, పనికిరాని వస్తువు అని చెప్పి మనకు ఉండేటటువంటి అవసరానవసరాలు దృష్టిలో పెట్టుకుని చెప్పటమే తప్ప దాంట్లో పనికిరాని వస్తువు అంటూ కూడా ఈ బ్రహ్మగారి యొక్క సృష్టిలో లేవు. కాకపోతే మన వివేచనాత్మక స్థితితోటి దాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావాల్ని మనం గుర్తించి అక్కడ మనకి ఆ కార్య సౌలభ్యం ఎలా ఉంటుందో తెలుసుకుని దానికి మాత్రమే మనం వినియోగించుకోవడం అనేది సంభవిస్తోంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం సునిశ్చితమైనటువంటి మానసిక స్థితితోటి, సునిశ్చితమైనటువంటి పరిశీలనాత్మక దృష్టితోటి, మన యొక్క వివేచనాత్మక దృష్టితోటి మనం వాటిని తెలుసుకోగలుగుతున్నాం. ఒక్కొక్కప్పుడు తప్పులు కూడా చేస్తూ ఉంటాం దాంట్లో, కానీ దాన్ని సరిదిద్దుకునేటువంటి మార్గాలను కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రకంగా ఈ బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి విధానం, అంటే మనకున్నటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి హిరణ్యగర్భుడు ఆ చతుర్ముఖుడు ఈ రకంగా రచన చేసి మనకి అద్భుతమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తునంతని కూడా మనకి ప్రసాదించి ఎవరి యొక్క కరుణ కటాక్షాల వల్ల జరిగింది అంటే అది ఆ మహాగణపతి అయినటువంటి, అంటే జగత్ కారణానికే కారణభూతుడైనటువంటి వాడు ఆయన చెప్పారు దాంట్లో అజ్ఞానాన్ మాం నజానంతి జగత్ కారణ కారణం. అంటే అజ్ఞానం చేత వీళ్ళందరూ కూడా నన్ను తెలుసుకోలేరు, ఈ జగత్తు మొత్తానికి కూడా నేనే కారణభూతుడైనటువంటి వాడను, అటువంటి నన్ను వీళ్ళు తెలుసుకోజాలరు కాబట్టి వీళ్ళు తెలుసుకునేందుకు కావలసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చేసినటువంటి వాళ్ళు, తర్వాత యోగులు జ్ఞానులైనటువంటి వాళ్ళకి మాత్రమే నేను తెలుసుకునబడతాను, అంతే తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానులు కాబట్టి వాళ్లకు నేను తెలుసుకోగలను, అందుకోసం నన్ను వాళ్ళు తెలుసుకోనలేక వాళ్ళు నన్ను తృణీకరించేటటువంటి స్థితి కూడా ఉన్నది, నేను లేను అనేటటువంటి భావనాత్మక స్థితి వాళ్ళకుంది. నేను ప్రకటం కావాలి అంటే, నేను కనుక తెలుసుకొనబడాలి అంటే దానికి చాలా శక్తులు కావాలి. అవన్నీ కూడా యోగ మార్గం చేత, భక్తి మార్గం చేత, జ్ఞాన మార్గం చేత మాత్రమే సాధ్యాలవుతాయి, అంతే తప్ప మిగిలినటువంటి విషయాలలో సాధ్యం కావు. కానీ తర్వాత కొన్ని విధానాలు చెప్పినప్పుడు కర్మ మార్గం చేత, మనకి విద్యా మార్గం చేత వీటిలన్నిటి వలన కూడా మనకి తెలుస్తాయి. కంటే ఆ విద్య యొక్క ప్రభావం చేత, అంటే కర్మ చేయడం అనేటువంటి దాని యొక్క ప్రభావం చేత, అంటే కర్మ చేస్తూ ఉండడం వల్ల చేయగా చేయగా కొంతకాలం పోయిన తర్వాత
ఆ తర్వాత ఇది ఇదే అనేటువంటి విషయం స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. మొట్టమొదట సంశయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ తర్వాత గురువుగారు చెప్పారు కాబట్టి నమ్మాలి అనేటటువంటి ఒక జ్ఞానం ఏర్పడుతుంది. ఆ తర్వాత తను ప్రత్యేకంగా దాని మీద చేసినటువంటి పరిశోధనల వల్ల, తను నిరంతరం చేసినటువంటి సాధనల వల్ల ఇది ఇదే అన్న విషయం స్పష్టమవుతుంది. అది ఏ విద్యలో అయినా సరే. కాబట్టి తరచి వెళుతూనే ఉండాలి. దాన్ని ఎక్కడ మధ్యలో ఆపడానికి లేదు. అందుకోసం నిత్య కర్మానుష్ఠానం అనేటిది కూడా ఏర్పడడానికి గల కారణం ఇది. అందువల్ల అలా అయిన తర్వాత జ్ఞాన సముపార్జన తెలుసుకున్న తర్వాత తన విద్యా పరంపరల యొక్క ప్రభావం చేత, జ్ఞానము విజ్ఞానం యొక్క ప్రభావం చేత తను ఆ అస్తిత్వాన్ని తను తెలుసుకోగలిగే పరిస్థితి, దాని యొక్క అనేక రకాలైనటువంటి విధానాల్లో అది ఉన్నది అనేటువంటిది స్పష్టతని తను తెలుసుకోవడం అనేటువంటిది సంభవిస్తుంది. తెలిసిన తర్వాత దాని మీద చేసేటటువంటి ఉత్కృష్టమైనటువంటి మానసిక స్థితితోటి, అచంచలమైనటువంటి దీక్షతోటి దానిమీదే లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని భేదించడం కోసం, లక్ష్యాన్ని పరిపూర్తిగా అర్థం చేసుకోవడం కోసం, ఆ లక్ష్యాన్ని చేరడం కోసం అనేటటువంటి ఈ ప్రయత్నాల వల్ల మానవుడు పరిపూర్ణుడైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆ ఎదగడం వలన దాని యొక్క ప్రభావం చేత ఎలా ఉంటుందంటే తానే భగవద్రూపుడిగా మారేటటువంటి స్థితి అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితిలో మిగిలినటువంటి విషయాలన్నింటిని కూడా మనం సంగ్రహించేటప్పుడు ఏ రూపంలో ఈ మనిషి ఆ రకమైనటువంటి స్థితికి ఏర్పడతాడు, ఆ స్థితిని పొందుతాడు, అలాగే ఈ బ్రహ్మగారి యొక్క సృష్టిలో పనికిరాని వస్తువు అనేటువంటిది ఏదీ లేదన్న విషయం మనకి తెలిసిన తర్వాత వీటిలన్నింటినీ స్థితికర్త అయినటువంటి ఆ మహావిష్ణువు ఏ రకంగా వీటిలన్నింటినీ కూడా పరిపాలనా స్థితిలో ఎలా పెంపొందింపజేశాడు, ఈ సృష్టి చేసినటువంటి విషయాలన్నింటినీ అని అన్న విషయాలన్నింటినీ కూడా సమగ్రమైన స్వరూపంలో మనం వచ్చేటటువంటి ఎపిసోడ్లలో వాటిని గురించి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.